नमस्ते एलआरटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांश करीमनगर वेमलवाड़ प्रधान रहदारिलो इरुवैपुला डिवैडर्ल मध्य पूल मొక్కలు పెంచేందుకు చర్యలు మంత్రుల పర్యటనలో బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం నియంత పాలనకు నిదర్శనమన్న బీజేపీ నాయకురాలు బొడిగే శోభ తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులకు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ఆర్థిక చేయూత జిల్లాలో జూన్ 8 నుండి జూలై 7 వరకు 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు కరోనా నేపథ్యంలో పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టాలన్న కలెక్టర్ కృష్ణ భాస్కర్ లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మిక రంగానికి చెందిన కార్మికులను ఆదుకోవాలన్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పంట మార్పిడిపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో అధికారులకు రైతుల మధ్య రసాభాస రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెడ్డే గారి ఆధ్వర్యంలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టును మొదలుపెట్టారు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో మండల పరిషత్ నిధులతో 5 లక్షల వ్యయంతో నిర్మించబోయే మురుగు కాలువ నిర్మాణానికి ఎంపీపీ వేణుగోపాల్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలు మారిపోయాయని గ్రామాల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారి రాములు టిఆర్ఎస్ జిల్లా నాయకులు కొండయ్య నాయకుడు జూలపల్లి అంజన్రావు కొంపల్లి రాములు వార్డ్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని మేము గతంలో నేను రెండోసారి ఎంపీటీసీ గా పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడి గ్రామస్తులు ఇక్కడి వాడ ప్రజలు మరియు స్థానిక సర్పంచ్ గారు అందరూ నా దృష్టికి తీసుకొస్తే మొట్టమొదటిగా నేను ఎంపీటీసీ గా గెలిచినాక మొదటిసారి మొదటిగానే ఈ యొక్క డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసినాను అన్నప్పుడు వాగ్దానం ఇవ్వడం జరిగింది దానికి తదనుగుణంగానే ఇది సమస్య కూడా తీవ్ర జటిలంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మురుగునీరు జమ అయితే ఇక్కడ దోమలు జమ అయ్యి ఇక్కడ అందరూ అనారోగ్యానికి గురవుతారు కాబట్టి అట్లాగే ఇది ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉన్నది కాబట్టి ఈ యొక్క గ్రామానికి సంబంధించిన మెయిన్ మొదటి 80% నిర్మాణం పూర్తి జరిగింది ఒక కరెంటు మోటార్ ఫిట్ చేసేది ఉంది మన గ్రామస్తులందరికీ రైతులందరికీ తెలియజేయాలంటే త్వరలోనే ఆ యొక్క మోటార్లు కూడా బిగించి మన వరద కాలువ నుంచి మన విలాసాగర్ చెరువు నింపి మన విలాసాగర్ సస్యశ్యామలం చేయడానికి మేము ఎల్లవేళల మన విలాసాగర్ గ్రామ ప్రజలకు సేవ చేయడానికి ముందుండి మన విలాసాగర్ అనున్నత్యాన్ని విలాసాగర్ గౌరవాన్ని కాపాడతానని ఆశిస్తూ జై ఈరోజు బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఈ గ్రామ సమస్యపై చాలా రోజుల నుంచి ఇబ్బంది ఉందని 30 రోజుల ప్రణాళికలో కలెక్టర్ గారు రాసినప్పుడు కూడా చూపించినారు దీనికి మండల పరిషత్ పన్ను నుండి ఎంపీపీ గారు ఒక 5 లక్షలు పెట్టి నిర్మాణానికి పెట్టినారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీపీ గారికి మరియు సర్పంచ్ గారికి వారి పాలక వర్గానికి అందరికీ నా యొక్క నమస్కారాలు ఈ పల్లె ప్రగతిలో భాగంగానే చాలా రోజుల నుండి ఇది ఊరు మొత్తం వాటర్ ఇక్కడికి వచ్చి జమ అవుతున్నాయి దీనికి ఎటు బయటకు వెళ్ళడానికి లేదని చెప్పి సర్పంచ్ గారు మరియు వారి పాలక వర్గము గ్రామస్తులు చాలామంది ఎంపీపీ గారి దృష్టికి తన సొంత గ్రామం కాబట్టి చాలాసార్లు అడిగినారు వారు ముందుకొచ్చి తన పంటను పెట్టినందుకు వారికి కృతజ్ఞత ఈ గ్రామం తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు శుభదినం ఎందుకంటే ఇది సంవత్సరాల నుంచి ఉన్న డ్రైను దీని నిర్మాణానికి మన ఎంపీటీ స్థానిక ఎంపీటీసీ ఎంపీపీ గారు నిధులు మంజూరు చేయించి ఈ సమస్యను పరిష్కరించుకుని గ్రామస్తుల తరఫున అభినందన కరీంనగర్ నుండి వేములవాడ దేవస్థానం మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా డివైడర్ల మధ్య పూల మొక్కలను పెంచేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి సూచించారు
కొదురుపాక వద్ద ఉన్న రెండు వరుస వంతెనపై డివైడర్ల మధ్య పూల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి సూచించారు. ప్రధాన రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించే పూల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పనులను జెడ్పీటీసీ సీఈఓ గౌతమ్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఏపీడీలు కృష్ణ నరసింహులు, ఏపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళా మట్టి ఉన్నది దీని కింద, మళ్ళా మట్టి రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు బొడిగే శోభ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ మాట్లాడుతూ మంత్రుల పర్యటనలో బీజేపీ నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ విధించిన ప్రభుత్వం మంత్రుల పర్యటనలో మీటింగ్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, రామిడి శ్రీనివాస్, జోగు రవీందర్ రెడ్డి, నరసింహాచారి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పిన నాయకులు ఎవరు దీని మీద ఈ ఇంత దౌర్భాగ్యంగా మరి ఇంత భయానక ఆందోళనగా చేసాం మరి చాలా తీవ్రంగా. అదేవిధంగా వాళ్ళకున్న భయం ఏంటంటే మేము అడుగుతామా వీళ్ళు ఎక్కడన్నా అడిగితే ఎక్కడికి వెళ్ళో ఇంకో దగ్గరికి వెళ్ళి రైతు మంత్రి రైతు శాఖ మంత్రి గారు వచ్చిర్రు కాబట్టి వాళ్ళ ముందర ఏదో రకంగా అవమాన పాలవుతుంది అనేది దేనికి చేసారో తెలియదు. కానీ చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారాలు. అక్రమ అరెస్ట్ అంటే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. మార్నింగ్ 4 గంటల సమయాన పోయి పక్కలకి వెళ్ళి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టే కారణం ఏందో దానికి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు జవాబు చెప్పాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళని అరెస్ట్ చేయడానికి రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చునే పెట్టిండ్రు. నేను వచ్చినప్పుడు మా ఎంపీ గారికి కాల్ చేసిన, చేస్తే మా ఎంపీ గారు కూడా ఈ జిల్లా ఎస్పీ గారికి కాల్ చేసిండ్రట వదిలిపెట్టమని. వదిలిపెట్టిన 11 గంటలకని అబద్ధం ఆడిండ్రు. కానీ వాళ్ళను రాత్రి 8 గంటల వరకు కూడా వదిలిపెట్టకుండా కార్యక్రమం అయిపోయేంత మట్టుకు పోలీస్ స్టేషన్లో కూర్చునే పెట్టుకున్నారు. అంటే ఒక ఎంపీ గారిని కూడా డైవర్ట్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన ఈ ఎస్పీ గారు రెండు పార్టీలకి క్షమాపణ చెప్పాలని నేను సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అంతేకాదండి, రేపు మేము అధికారం వస్తాం కావచ్చు, లేదా ఇంకో పార్టీ అధికారం వస్తుంది కావచ్చు, ఏ పార్టీ అన్నారు ఏది చెప్తే అదే చేస్తారా అండి? ఇదేం పద్ధతి అండి? మీరు ఒక ఎస్పీగా ఇదేనా మీరు నేర్చుకున్నది? ఎక్కడిది పద్ధతి అసలు? ఈ అక్రమ అరెస్ట్లు ఎక్కడి?
ఉద్యమకాలంలో మేము కూడా ఉద్యమాలు చేసినాం. మేము నిరసన చేస్తే నిరసన చేసే అవకాశం ఇచ్చేది, పిటిషన్ తీసుకునే అధికార అవకాశం ఇచ్చేది. ఆ తర్వాత శుద్ధిమించిపోతే హద్దు దాటిపోతే మాత్రమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చునిబెట్టే రోజులు మేము చూసినాం. కానీ ఇవాళ చాకలి ఎస్పీ సాధన సమితి ఆవిర్భవించి మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా చొప్పదండి నియోజకవర్గం విలాసాగర్ గ్రామంలో ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ సాధన సమితి మొదలుపెట్టి నేటికి మూడు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ శ్రీలక్ష్మి 7018 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారని అన్నారు. మా యొక్క ప్రధాన డిమాండ్, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, బడ్జెట్లో కేటాయించిన పూర్తి స్థాయి నిధులను చాకలి వృత్తి వారికి ఖర్చు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగిపల్లి ప్రేమ్సాగర్, ప్రధాన కార్యదర్శి బైండ్ల మహేష్, ఉపాధ్యక్షులు తెల్లకుల రమేష్, రజక యూత్ కార్యవర్గ సభ్యులు గంగిపల్లి కొండయ్య రాములు, వేణు కరుణాకర్, శంకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రిని కోల్పోయిన చిన్నారులకు సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ 15,000 ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గుంజే శ్రీను అనారోగ్యంతో సంవత్సరం క్రితం చనిపోగా అతని భార్య పద్మ పసిరికలతో 16 రోజుల క్రితం చనిపోవడంతో ఇద్దరు కొడుకులు, ఒక సంవత్సరం కూతురు అనాథులుగా మిగిలారనే కథనాన్ని తెలుసుకుని సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ తనవంతుగా చిన్నారుల భవిష్యత్తు కోసం 15,000 అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రి కేటీఆర్ దృష్టికి చిన్నారుల విషయం తీసుకెళ్లి సహాయం అందిందా చూస్తామని అన్నారు. సిరిసిల్ల రంగినేని ట్రస్టులో చిన్నారులను చేర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గొళ్ళెం నర్సింగ్ మడిశెట్టి ఆనందం, ఫ్యాక్ట్ డైరెక్టర్ నర్సారెడ్డి, మంచే రాజేశం, పోగుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వారికి సంబంధించినటువంటి 3 పిల్లలు, పెద్దబాబు 13 సంవత్సరాలు, చిన్నబాబు 6 సంవత్సరాలు, పాప 13 మాసాలటువంటి పాప ఈరోజు అనాథలుగా అయినటువంటి సందర్భంలో మరి వారిని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక సామాజిక స్పృహతో మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మన ప్రియతమ నాయకులు, మన జిల్లా మంత్రి గారు అయినటువంటి యువ నాయకులు కేటీ రామారావు గారు కూడా మరి త్వరలో ఆ కుటుంబానికి అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ రమేష్ చెన్నమనేన గారు కూడా త్వరలో విచ్చేసి ఈ కుటుంబానికి కూడా అన్ని రకాలు ఆదుకుంటారని చెప్పడం జరిగింది. మరి నా సొంతంగా కూడా మరి ఆ కుటుంబానికి ఒక 15,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం ఇచ్చబడమే కాకుండా మరి ఆ పిల్లలు చదువుకుంటా అంటే మరి కలెక్టర్ గారి దృష్టికి కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా రానున్న కొద్ది రోజుల్లో పనే ఈరోజే మరి కలెక్టర్ గారితో మాట్లాడి మరి సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి రంగినేని ట్రస్ట్లో మరి జాయిన్ చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి కడు నిరుపేదలైనటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి మరి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం. మరి ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు. మరి ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దయచేసి మరి ఒక సామాజిక వ్యవస్థతో ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఇటువంటి పిల్లలను అన్ని రకాలు ఆదుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మరి రానున్న రోజులపట తప్పకుండా ఈ కుటుంబానికి నా వైపు నుంచి ఆర్థిక సహాయ సహకారాలు నిలవేలా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి రుద్రంగి మండల ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. లాక్డౌన్ అమల్లో భాగంగా ప్రధాని మోడీ అనాలోచిత నిర్ణయాల వల్ల వలస జీవులు ఆగమయ్యారని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అసంఘటిత కార్మిక రంగానికి చిన్న తరహా పరిశ్రమలను, మత్స్యకారులకు ఆదుకోవాలని కోరుతూ ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆన్లైన్ ప్రచారాన్ని నిర్వహించారు. పూర్తి భద్రతతో, ప్రభుత్వ ఖర్చుతో వారిని వాహనాల్లో సొంత రాష్ట్రానికి చేర్చాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా చితికిపోయిన నిరుపేద కుటుంబాలకు 10,000 రూపాయలను నేరుగా ఖాతాలోకే బదిలీ చేయాలని కోరారు. చిరు వ్యాపారులకు గ్రాంట్స్తో పాటు ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. మహమ్మారి వల్ల భారతదేశం మొత్తాన్ని లాక్డౌన్గా ప్రకటించినటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో
అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించినటువంటి కార్మికులు కానీ రైతు వర్గం కానీ కూలీ వర్గం కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ వలస కార్మికులను ఆయా గ్రామాలకు చేర్చే విధంగా ఉచిత ప్రయాణాన్ని ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితులలో ఈరోజు చిన్న చిన్న పరిశ్రమలకు లోన్ల ద్వారా కాదు నిధులు చిన్న చిన్న పరిశ్రమలందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ చెప్పిన వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలు, పార్లమెంట్ సభ్యుడు మాజీ వారికి సంబంధించినటువంటి ఆదేశాలు, ప్రతి ఒక్కరు కూడా తూచ చెప్పకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేయాలి. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు నగదు బదిలీ అయ్యేంత వరకు వలస కార్మికులందరినీ కూడా ఉచితంగా ఆయా గ్రామాలకు చేర్చి వారికి భోజన వసతి కల్పించేంత వరకు ఈరోజు పని దినాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏది పెట్టామో దాన్ని 200 రోజులకు పెంచి కూలీలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చిన్న పరిశ్రమలందరికీ కూడా ఆర్థిక సహాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఈరోజు మీ సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ ద్వారా మేము ప్రజల యొక్క భావనను డిమాండ్ రూపంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పని ప్రతి ఇంటికి 10,000 రూపాయలు నగదు బదిలీ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. జిల్లాలో జూన్ 8 నుండి జూలై 7 వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత జిల్లా అధికారులతో కలిసి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అందరూ 10వ తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లాలో గతంలో 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా భౌతిక దూరం పెంచేందుకు ప్రస్తుతం అదనంగా 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రంలో మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోని కేంద్రాల్లో ఫర్నిచర్స్ను హైడ్రోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారీ చేయాలని, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంజయ్య, జిల్లా విద్యాధికారి రాధాకిషన్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పట్టణంలోని వివిధ హాస్పిటల్స్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బయోమెడికల్ వేస్ట్ని వేరు చేయకుండా ఇస్తున్న రక్ష హాస్పిటల్, లక్ష్మీనరసింహ హాస్పిటల్, సౌమ్య పిల్లల హాస్పిటళ్లకు జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో కమిషనర్ గారితో ఎస్ఐ వెంకటరమణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కాలనీ, జగిత్యాల బస్టాండ్, శాస్త్రీనగర్ అగ్రహారం ఆలయం పరిసరాల్లో వృద్ధులకు, వికలాంగులకు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందరికీ
కొండ దేవస్థానం నుంచి ఇప్పుడు 50 రూపాయల ఇంకా అన్నదానం చేస్తున్నారు. ఏం చేయాలంటే మేము బతుకుతున్నాం, మాకు అన్నదానం వల్ల లేకపోతే మా బతుకులు ఇంకా ఘోరం అయిపోతుండే. ఈ కరణ చేయబట్టి ఇంకా ఘోరం అంటే ఘోరం పరిస్థితి, అన్నం లేకపోతే ఈ రెట్ట ఇంత దేవస్థానం తిని చేయబట్టి మేము బతుకున్నాం. నిరుపేదలను, మధ్యతరగతి కుటుంబాలను, వలస కూలీలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్షణ సహాయం, 10,000 ఆర్థిక సహాయం అందించాలని కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కరోనాతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే వలస కార్మికుల విషయం కచ్చేసరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని చెప్పుకోవచ్చు. తక్షణమే వలస కార్మికులకి వారి వారి స్వస్థలాలకు చేరే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే ఉపాధి హామీ పని 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి. చిరు వ్యాపారులకి 7,500 రూపాయలు చొప్పున వారి వారి ఖాతాలోకి వేయాలి. ఆదాయం ఏదైతే తక్కువగా ఉన్న పేద ప్రజల ఖాతాల్లోకి 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి వారి ఖాతాలోకి వేయాలని తెలియజేస్తున్నారు. మద్య మానేరు ప్రాజెక్టు భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేరలేదని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలు ఇండ్ల పునాదులపై నిర్మించిన జలాశయం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయారని, వారి సమస్యలను మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి కోల్పోయిన గ్రామ ప్రజలను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడికక్కడ 10 గ్రామాలలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని భారతీయ జనతా పార్టీ మరి వేములవాడ అర్బన్ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సిగ్గుచేటు మధ్య మానేరు పరిధిలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువరాజు, సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటీ రామారావు గారు ఉన్నారు. ఈరోజు రాష్ట్రమంతా ఏమో చేస్తాం, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం, ప్రపంచంలోనే తెలంగాణ అగ్రగామిగా చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కూట్లే రాయిది ఏనోటట, ఏట్లే రాయిదిస్తాడంట. నీ జిల్లాలో నీ పక్కనే మధ్య మానేరు ప్రాజెక్టులో 10 గ్రామాలు పూర్తిగా ముంపున గురైనాయి. అది చింతల్టాన్ అయితేనేమి, చీర్లవంచ, అనుపురం, కొడుమంజ, రుద్రవరం, షాబాష్పల్లి, అది నీలోజిపల్లె, కొదురుపాక, ఇంకా ఇతర కొన్ని సంఖ్యపల్లి, ఆరపల్లి గ్రామాలు ముంపున గురై ఇక్కడ ఉన్నటువంటి మా రైతన్నలు, అన్నదమ్ములందరూ అరిగోస పడతా ఉన్నారు. భూములు కదా, మేమంతా తెలంగాణ బిడ్డలేమే కదా, మా పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో 12 లక్షలు ఇస్తావు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు 2 లక్షల 10 వేలు ఇస్తావు, ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీకు ఏమైనా నిజంగా తెలంగాణ ప్రజలందరి మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీ మనసు మార్చుకొని ఈ ప్రజా సమస్యలు, అందులో ముఖ్యంగా త్యాగదనుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ దుర్మార్గం, ఇలా నిజంగా అబద్ధాల ముఖ్యమంత్రి ఎవడైనా ఈ దేశంలో ఉన్నాడంటే కేసీఆర్. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయం ముందొచ్చి నేను ముంపు గ్రామాల ప్రజలను నా కడుపులో పెట్టుకుంటా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేసింది, నేను 5 లక్షల 4 వేల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏం పాపం చేసినాం ఇక్కడ మల్లన్న సాగర్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వు, కనీసం ఉపాధి చూపించండి. 12,000 కుటుంబాల రోడ్డున పడ్డాం, ఈ కొదురుపాక నుంచి మరి అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని చెప్పేసి ప్రపోజ్ చేసినాం. కానీ ఈ మంత్రివర్యులు, ఈ శాసనసభ్యులు పెడచెవిన పెడతారు, వాళ్ళ మనసుకి ఎక్కదు, వాళ్ళు ఇష్టం వచ్చినా పనిచేస్తారు, తప్పితే త్యాగదనులకు ఉపాధి చూపించే ఆలోచన లేదు. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టండి, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్ పెడితే ఊరూరుకున్నటువంటి 200 మంది 300 మంది 500 మంది మా చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. ఇలా నిజంగా సిగ్గేస్తుంది మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు రాజకీయ ప్రస్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి పులి రాంబాబు గౌడ్, మైనార్టీ రాష్ట్ర నాయకులు జహారుద్దీన్, రాష్ట్ర నాయకులు ఆడేపు లక్ష్మీనారాయణ, చేనేత పార్లమెంట్ అధ్యక్షులు రిక్కమల్ల మనోజ్ కుమార్, బావిలాల సుధాకర్, మోర్గు సుదర్శన్, సలీం, ప్రకాష్, బాలరాజు, కుమరయ్య, దేవయ్య, మోతే రాజు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎల్ రామన్న గారి నాయకత్వం, ఎల్ రామన్న గారి రాజన్న సిరిసిల్ల ప్రజలకు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా 1982 మార్చి 29 మరి కీర్తిశేషులైనటువంటి నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించాడు. 9 మాసాల్లోనే ప్రపంచంలో కిల్ల ఘనత సాధించినటువంటి నందమూరి తారక రామారావు గారు మరి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 39 ఏం సాధించింది లేదు. మేము సీతారామన్ ఆర్థిక మంత్రి గారు 20,000 కోట్లు ప్రకటించింది మరి అయ్యా, అవి 23,000 లక్షల కోట్లు ప్రకటించింది మరి అవి ఎవరికి వస్తున్నాయి. మేము చెప్పేది ఒకటే, నిరుపేదలకు ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి 1,33,00,000 జనాభాకు అందజేయవలసిందిగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి ముఖ్యంగా నందమూరి జయంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున మహానాడు వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీనికి బాధ్యతమైనటువంటి పవన్ ప్రెసిడెంట్ గారు, మరి పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు, ముఖ్య ప్రజాప్రతినిధులందరికీ మేము తెలుగుదేశం పక్షాన కోరుతున్నాము. ముఖ్యంగా కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేసింది ఏం లేదు. మరియు రాజన్న రాజేశ్వర స్వామి గుడికి 400 కోట్లు ఇస్తా అని చెప్పి కూడా ఇంతవరకు 100 కోట్లు కూడా ఇవ్వని పాపాల పోలేదు. ఇకనైనా జాగ్రత్తగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరిస్తానని చెప్పి మేము తెలియజేస్తున్నాము. గొప్ప మహానుభావుడు ఆ దేవుడు ఉన్నటువంటి నందమూరి తారక రామారావు యొక్క జన్మదిన వేడుక. అసలు ముఖ్య విశేషం ఏంటంటే ప్రపంచం ఒక్కపోతుండే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అనే పేరు పెట్టడం జరిగింది. 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 83 అధికారంలోకి వచ్చిన తర్వాత మే 28 నాడు అనగా ఎన్టీ రామారావు పుట్టినరోజు పురస్కరించుకొని ఒక గొప్పను మాత్రం ఇక జీవితంలో పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు గత ఇంకొక 5-4 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వైభవం వచ్చేసి ప్రజల ముందు ఉంటుందని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. ఇవాళ ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తీగల ఎల్లయ్య గారు కానీ, అన్న నరేంద్ర అన్న కానీ, మిత్రుల దేవాలయ కానీ, తీగల శేఖర్ అన్న చెప్తున్నా అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ రామారావు చెప్తే అది ఇప్పుడు నియంతృత్వ పంటలను వేస్తేనే రైతులకు రాబడి వస్తుందని ఏవో వెంకటరమణమ్మ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు ఏవో వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. సందర్బంగా ఈవో మాట్లాడుతూ సన్నరకం అవార్డులతో పాటు పప్పు ధాన్యాలు పండించే విధంగా రైతులు పంటలు వేయాలని, మొక్కజొన్న బదులుగా పప్పు ధాన్యాలు పండించాలని సూచించారు.
వారి ధాన్యాలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కొనుగోలు కేంద్రంలో క్వింటాల్కు 5 కిలోల చొప్పున కట్ చేశారని అధికారులపై రైతులు మండిపడ్డారు. సమావేశంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, ఏఈఓ శివ సర్పంచ్ సంతోష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర్ గౌడ్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. కొండ్రపేట మండల హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నాం. కొండ్రపేట రైతులం మేము. ఇవాళ కొండ్రపేట మండలంలో గ్రామ పంచాయతీ ముందట అగ్రికల్చర్లో వచ్చి ఇవాళ ఈ సన్న వరి గింజల గురించి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఏమంటారంటే ప్రభుత్వ అధికారులు ఏమంటారంటే ఒక ఎకరం సన్నవారి పెట్టూరి, ఒక ఎకరం దొడ్డువారి పెట్టూరి, ఇంకా మిగతాది ఏమన్నా ఉంటే కంది పప్పు దినుసులు మక్కలు వద్దంటారు, పత్తి పెట్టమంటారు. మా ఏరియాలో కొండపేట మండలంలో ఈ మా కందులు వండేటిది కాదు, పెసర్లు వండేటిది కాదు, ఏమున్నా పొలం పండుతుంది. సరే వాళ్ళు సన్నపర్రి పెట్టమని అంటారు, సన్నపర్రి పెట్టడానికి రైతులు సిద్ధం అవుతారు, కాకపోతే దానికి టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి సమస్యలపై తక్షణమే పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ సమ్మయ్య పారిశుధ్య విభాగానికి సంబంధించి 6, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 1, మొత్తం 7 సమస్యలపై త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అవునవునవును అదే అదే కొద్దిగా అందుకని చంద్రం పెట్టాలని సరిగ్గా భయపడుతున్నారు. నేను మళ్ళీ చెప్తానండి, చెప్పి ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. నేను తప్పనిసరి ఈ రోజు పంపిస్తాను, నేను చెప్తాను. నో ఇష్యూ, మళ్ళీ కంటిన్యూ చేపిస్తాను. మీరు ఇప్పుడే మాట్లాడతాను, మా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీకు ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను. ఇరువురు తాగుబోతుల మధ్య ఘర్షణలో ఒకరి చూపుడు వేలును కొరికి వేసిన సంఘటన వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం వెనుక భాగంలో అంబేద్కర్ నగర్ చౌరాస్తాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఒకరినొకరు తోసుకున్నారు. ఇరువురిలో ఒక తాగుబోతు పట్టలేని కోపంతో మరొక తాగుబోతు కుడిచేతి చూపుడు వేలును బలంగా కొరికి సగభాగం కింద పారేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆధ్వర్యంలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆధ్వర్యంలో జిల్లా మొత్తంలో డ్రోన్స్ కెమెరాలు నిఘా నిర్వహించనున్నారు. ఇది మన దేశంలోనే మొదటిసారిగా మన జిల్లాలో ఉపయోగిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి పెట్రో కార్స్లో ఒక డ్రోన్ కెమెరాను మరియు ఒక డ్రోన్ ఆపరేటర్ను అమర్చామన్నారు. ప్రతి పెట్రో కార్స్ ఆఫీసర్కి పెట్రో కార్స్ మరియు డ్రోన్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా థర్మల్ డ్రోన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పెట్రో కార్ మరియు బ్లూ కోర్ట్ సిబ్బంది ఏ ప్రాంతాలకు వెళ్లడం కష్టతరం అవుతుందో ఆ ప్రాంతాలపై డ్రోన్స్లో నిఘా పెట్టవచ్చని చెప్పారు. ప్రజలు ఇండ్లలో నుండి బయటకు వచ్చి పేకాట ఆడినా, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసినా ఈ డ్రోన్ కెమెరాతో గుర్తించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ చంద్రశేఖర్ గారు, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్ గారు, ఆర్ఐ కుమారస్వామి గారు, టౌన్ సీఏ వెంకట నర్సయ్య గారు, ఎస్ఐ అభిలాష గారు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాట్రోలింగ్ వెహికల్స్తో డ్రోన్స్ని
ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దీంట్లో ఎయిర్ సర్వ్ అన్న కంపెనీ సపోర్టెడ్ బై టీహబ్ తెలంగాణ హబ్. సో వాళ్ళు ఈ పైలట్ ప్రాజెక్ట్ని సిరిసిల్లలో స్టార్ట్ చేశారు. మన జిల్లాలో ఉన్న అన్ని పెట్రోల్ వెహికల్స్లో ఒక డ్రోన్ అండ్ డ్రోన్ ఆపరేటర్ ఉంటారు. అట్లనే ఒక థర్మల్ డ్రోన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతో అడ్వాంటేజ్ ఏమంటే మన పెట్రోల్ వెహికల్స్ కానీ బ్లూ కోల్డ్స్ కానీ ఏ ప్లేసెస్ కవర్ చేయడం కష్టమవుతుంది, ఎక్కడ వెహికల్స్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పోదు అక్కడ మన ఈ డ్రోన్ సర్వేలెన్స్ యూస్ చేసుకోవచ్చు. దీనికి ముందు కూడా మనము డ్రోన్ సర్వేలెన్స్ యూస్ చేసాము, బట్ దానికి దీనికి ఒక డిఫరెన్స్ ఉంది. ఇది ఫస్ట్ టైం మనము అన్ని డ్రోన్ విజువల్స్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో వస్తుంది. సో మనము ఏ మండలం కానీ ఎల్ఆర్ఎడ్డిపేట కానీ గంభీరావుపేట కానీ వీర్నపల్లి కానీ దంగలపల్లి కానీ అన్ని విజువల్స్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కమాండ్ అండ్ కంట్రోల్కి వస్తుంది. మన జిల్లా హెడ్ క్వార్టర్స్ కమాండ్ అండ్ కంట్రోల్లో డ్రోన్ లొకేషన్స్ కూడా వస్తుంది. మనము ఏదైనా వేరే ప్లేస్కి డ్రోన్ పంపించాలి అంటే మన హెడ్ క్వార్టర్స్ నుంచేనే పంపించవచ్చు. ఇది ఫస్ట్ టైం మనము ట్రై చేస్తున్నాము. సో దీని ఇది అయిన తర్వాత ముందుకు మనము దీన్ని డయల్ 100 కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇంటిగ్రేట్ చేయడానికి ప్లాన్ ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే ఆ ఎమర్జెన్సీ కాల్కి మనము ఇమీడియట్గా డ్రోన్ వెళ్ళి రెస్పాండ్ చేయలాగా విజువల్స్ తీసుకోలాగా మనము చేయవచ్చు. అట్లానే ఈ కరోనా రిలేటెడ్ సర్వేలెన్స్లు కూడా ఎక్కడైనా ఎక్కువ గ్యాదరింగ్ కానీ ఓపెన్ డ్రింకింగ్ అట్లా గ్యాదరింగ్ ఉన్న ప్లేసెస్ని కూడా మనము కవర్ చేస్తున్నాము. థర్మల్ డ్రోన్స్ ద్వారా మనకు నైట్లో టెంపరేచర్ డిఫరెన్స్ ఉండే వల్ల మనకు క్లియర్గా పిక్చర్స్ వస్తుంది. సో మనకు నార్మల్ ఐస్కి ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు వ్యూ ఇట్ మనకు థర్మల్ డ్రోన్స్లో క్లియర్ విజువల్స్ వస్తుంది. సో ఇదన్నీ నుంచి మనకు ఎన్ఫోర్స్మెంట్ అండ్ సర్వేలెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.